హుజూరాబాద్ మండలం సిరసపల్లి గ్రామంలో రైతుల అవగాహన సదస్సు సమగ్ర వ్యవసాయం సుస్థిర వ్యవసాయం గురించి హుజూరాబాద్ మండల్ ఏవో సునీల్ మాట్లాడుతూ వరి పంట సందరకాలు 50%, దొడ్డు రకం 40% పండించాలని, కందులు పెసలు మినుములు పంటలు కూడా వేసుకుంటే మంచిదని రైతులకు చెప్పడం జరిగింది. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నెవైన శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరు లేని ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని కాలువల ద్వారా అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో 3 గ్రామాల ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన క్లస్టర్ సిసపల్లి వెంకటరావుపల్లి పోతిరిపేట క్లస్టర్ ఆధ్వర్యంలో మరి వ్యవసాయ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల గురించే మరి పెద్దపీట వేస్తుంది కనుక మరి కేసీఆర్ గారు రైతులను ప్రతిరోజు రైతులకు ఏ విధమైన కొత్త రకాన్ని చేసి మార్పు తీసుకురావాలనే తపనతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి తర్వాత రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ అన్ని రంగాల్లో కూడా మన రైతులను ముందు ఎట్లా ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రైతులందరూ కూడా వరి సాగుపై మక్కువ చూపి ఎక్కువ శాతం వరి సాగు చేసే పరిస్థితి ఉంది. దాన్ని దేశంలోనే ఈరోజు ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం నెంబర్1గా ఉన్నది. ఎందుకంటే దేశ చరిత్రలో ఈరోజు 50 లక్షల మెట్రిక్ టన్నులు మన తెలంగాణ నుంచి ఏంటంటే మన రైతులు ఎంత వ్యవసాయం చేశారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దీనికి అంతటికీ కారణం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అనే ఈరోజు 650 మీటర్లు ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ అలాగే మిడ్మానేర్ కూడా నీళ్లు తెచ్చి దిగువమానేర్ ద్వారా ఈరోజు ఇక్కడి ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేసి వరి వేసి ఈరోజు అనేక బస్తాలు దిగుబడి వచ్చింది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే దీనికి మనకు డిమాండ్ ఉన్నదే పెట్టుకోవాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఏదో రైతులపై రుద్దటది కాదు. ఎందుకంటే మనకు డిమాండ్ ఈరోజు అన్ని ప్రభుత్వం ఉన్నంటే సాధ్యం కాదు. అందరం కూడా ప్రభుత్వానికి అమ్మితే ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ దొడ్డు రకం 1010 మన ఉంటాయి కాబట్టి మీరు తీసుకుంటే మనకు ఉన్నటువంటి గోడౌన్లు కూడా కొంచెం ఉన్నాయి. సొసైటీ కావచ్చు, మన డిసిఎంఎస్ కావచ్చు, ఒకటోళ్ళు అంటే కొత్త గోడౌన్లు కూడా పెడుతున్నాం. పెట్టినా కూడా కొంచెం ఇబ్బంది జరిగేటట్టు ఉన్నది కాబట్టి కరోనా కూడా ఉన్నది. మీరు అందరూ ఒకసారి హుజూరాబాద్కి రావడం పోవడం కాకుండా పెద్ద రైతులు ఎవరైనా ఉండి డబ్బులు అడ్జస్ట్ అయితే అనుకుంటే మాత్రం మీకు ఎరువులు కావాల్సిన వాళ్ళు తీసుకుంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ మనం ఇంకో రెండు లారీలు తెచ్చి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదొకటి చేయండి.